పబ్లిక్ అయితే చాలా హెల్ప్ఫుల్ గా ఉంటుంది ఎందుకంటే ఇంతకు ముందు రేషన్ డీలర్స్ దగ్గరికి ఎల్లి లైన్ లో వెయిట్ చేసి వాళ్ళ టైం అంతా వెయిట్ చేసుకుని అంటే చాలా మంది పనులకు వెళ్ళిపోతూ ఉంటారు కదా అయినా కాకపోయినా ఒక పూట పనిమానికిని ఎల్లి షాప్ దగ్గర వెయిట్ చేసి రేషన్ తీసుకునేవారు అయితే ఈ వెహికల్స్ పెట్టడం వల్ల ఏంటంటే వాళ్ళ ఇంటికి ఎల్లి వాలంటీర్స్ ద్వారా రైస్ ఇవ్వడం అనేది వాళ్ళకి చాలా హ్యాపీగా ఉంటుంది పబ్లిక్కి వాళ్ళు ఒక పూట పనిమానికుని ఉండవసరం లేదు జస్ట్ వాళ్ళు ఉండే టైంలోనే వీళ్ళు వెళ్ళి వాలంటీర్స్ వాళ్ళు ఇస్తారు ఇంకోటి ఏంటంటే లేవలేని వాళ్ళు తెచ్చుకోలేని వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడేవారు ఇంతకుముందు దీనివల్ల వాళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది వాళ్ళ ఇంటి దగ్గరికే వెళ్ళిస్తారు కాబట్టి అవును ఇది సీఎం గారు చేసే దీనివల్ల చాలామంది పబ్లిక్కి ఉపయోగపడుతుంది అన్నమాట అవును 10,000 కుటుంబాలకి పైగానే అంతుంది ఇంకోటి ఏంటంటే డ్రైవర్స్కి కూడా ఉపాధి కూడా కల్పించినట్టుగా ఉంటుంది వీళ్ళకి కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉంది వాలంటీర్ వ్యవస్థ అనేది చూస్తున్నది చాలా అయితే చాలా బాగుంది మన స్టేట్లోనే ఎందుకంటే పెన్షన్ కానీ ప్రతిదీ కూడా వాళ్ళ ఇంటికే వెళ్ళి ఇస్తున్నారు ఇంకోటి ఏంటంటే వాళ్ళు ఏ సర్టిఫికేట్ కావాలన్నా మ్యాక్సిమం వాలంటీర్లే తెచ్చి ఆఫీసుల్లో ఇస్తున్నారు అంటే వాళ్ళ ఆఫీసుల చుట్టూరు తిరగవలసిన లేకోకుండానే వాలంటీర్లే వచ్చి చేస్తున్నారు కాబట్టి పబ్లిక్ కూడా చాలా ఇబ్బంది లేకుండా ఉంటుంది ఈవెన్ కరెంటు బిల్తో సహా వాలంటీర్లే తెచ్చి సచివాలయాల్లో కడుతున్నారు కరెంటు బిల్లు కట్టుకోవడానికి కూడా మళ్ళీ మీ సేవకి వెళ్ళవసరం లేకోకుండా ఉంటుంది పబ్లిక్కి సిమ్ ప్రకారం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం అయితే వాలంటీర్ల వల్ల పబ్లిక్కి అయితే చాలా యూజ్ఫుల్గా ఉంది మాకు ఎలా అనిపిస్తుంది అంటే గవర్నమెంట్ ప్రకారం మా ఎంప్లాయీస్కి ఎలా ఉన్నా పబ్లిక్కి అయితే చాలా ఉపయోగకరంగా ఉన్నాయండి ఈ పెట్టే పథకాలన్నీ కూడా ఈవెన్ చిరు వ్యాపారులకి వాళ్ళకి మనీ ఇవ్వడం లోన్స్ ఇవ్వడం ద్వారా కానీ వాళ్ళకి చాలా హెల్ప్ఫుల్గా ఉంటుంది చేయూత ఇస్తున్నట్టుగా ఉంటుంది ప్లస్ లేడీస్కి కూడా చేయూత ద్వారా వాళ్ళకి అమౌంట్ ఇచ్చి వాళ్ళు ఏదో ఒక బిజినెస్ పెట్టుకోమని వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడేటట్టుగా చేస్తున్నారు ఆడవాళ్ళకి కానీ చిరు వ్యాపారులకు కానీ ఎవరికైనా కూడా పబ్లిక్ అందరికీ కూడా సంక్షేమ పథకాలు అనేవి అన్నీ కూడా చాలా హెల్ప్ఫుల్గా ఉన్నాయి ఉద్యోగపరంగా కూడా చాలా మరి అంటే ఇంతకుముందు మరి ఇంటర్ చదివిన వాళ్ళు వాలంటీర్స్ కూడా చాలా ఖాళీగా ఉండేవారు వాళ్ళకు కూడా ఉపాధి కల్పించినట్టుగా ఉంది కదండి ఉద్యోగం ఇవ్వడం వల్ల ఉద్యోగం కల్పించినట్టుగా కూడా ఉంది వాళ్ళకి ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి